నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. సిపిఎస్ను రద్దు చేయాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్. పదోన్నతులు లేక నష్టపోతున్న సర్కారుకు పట్టడం లేదని ధ్వజం. ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా ఉన్న నిబంధనలను రద్దు చేయండి. వేతన సవరణ చేపట్టాలని టీఎంయు రాష్ట్ర కార్యదర్శి డిమాండ్. సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయ ముట్టడి. వృత్తి ధర్మానికి కట్టుబడి చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గౌరవాన్ని కల్పించాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావు హితవు పలికారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయు భవన్లో బుధవారం ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా సిపిఎస్ విధానం, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, పాఠశాలలో మౌలిక వసతులు, వివిధ సమస్యలను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సదానంద గౌడ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విలాస్, అశోక్ జాదవ్, సభ్యులు రవీందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యారంగంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ పాత విధానాలే కొనసాగుతున్నాయన్నారు. ఏళ్లుగా క్వాలిఫైడ్ టీచర్లకు ప్రమోషన్లు లేక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల పట్ల నాయకులు, మంత్రులు చిన్నచూపు చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆప్షనల్ హాలిడేస్ విషయంలో పాత విధానాలని అమలు చేయాలని కోరారు. సమస్యలు రాష్ట్రం నుంచి మండలం వరకు తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా 3.5 సంవత్సరాలుగా ఈ విద్య అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన ఆలోచనలు అమల్లోకి రాకుండా యథారూపంలో అక్కడే మిగిలిపోయినాయి. మిగిలడమే కాదు, ఇంకా అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. విద్యను బాగు చేస్తున్నాం, గురుకుల విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నాం, ఊదర కొడుతున్నటువంటి ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా అలాంటి సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందుకోవడానికి పిల్లలందరికీ అర్హత ఉందా లేదా, అవకాశాలు ప్రభుత్వం కల్పించాలా లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలి. మా ఉపాధ్యాయులు చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం సీసీ విధానంలో బోధించి 84% రిజల్ట్ తీసుకొచ్చు. ప్రభుత్వం కానీ, విద్యామంత్రి కానీ, అధికారులు కానీ ప్రభుత్వ విద్యను, ఉపాధ్యాయులను ప్రశంసించకపోతే ప్రశంసించకపోయినారు. కనీసం వృత్తి ధర్మానికి కట్టుబడి పనిచేస్తున్నందు వలన ఇంతటి రిజల్ట్ సాధించడం ఒక్క మాట చెప్పిన దాఖలా లేదు. ఇలా ప్రభుత్వం పని కట్టుకొని ఉపాధ్యాయులను ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే దిశగా ఒక కుట్రలో భాగంగా కొనసాగుతా ఉంది. నూతన ఎంవీఐ చట్టం వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అవుతుందని, కాబట్టి ఆ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని టీఎంయు రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా కేంద్రంలో బుధవారం ఉమ్మడి జిల్లా సంఘం నాయకులు ర్యాలీగా ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి, రీజనల్ ప్రెసిడెంట్ బీబీ రెడ్డి, రీజనల్ సెక్రటరీ ఏఆర్ రెడ్డి, డిపో సెక్రటరీ ఈవీఆర్ కిషన్, నాయకులు హుస్సేన్, లింగం, రాజులతో పాటు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ 2017 సంవత్సర వేతన సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 8 గంటల పనిని మాత్రమే కల్పిస్తూ పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన ఎంవీఐ చట్టంను విరమించుకోవాలని సూచించారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము అన్ని రీజన్లలో కూడా 2017 వేతన సవరణ వెంటనే జరగాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మాకు మేము న్యాయబద్ధంగా 1/4/2017 నుండి రావాల్సిన జీతభత్యాలు
పలు దఫాలుగా యాజమాన్యం దగ్గర చర్చించినప్పటికీ యాజమాన్యము అసలు నిమ్మకు నీరెత్తకుండా ఈరోజు వాళ్ళు దాటవేసే ధోరణిలో ఉన్నారు. ముఖ్యంగా యాజమాన్యం మాత్రము ఈరోజు కార్మికుల మీద విపరీతమైనటువంటి పనిభారాలు పెంచుతూ కార్మికులను రోజు రోజుకు కుషించకపోయే పరిస్థితుల్లో ఉంది. మేము ఈ మధ్యకాలంలోనే ఒకటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈరోజు డీజిల్ ట్యాక్స్ మీద 28.5% డీజిల్ ట్యాక్స్ మీద ఈరోజు ఆర్టీసీలు వేస్తున్నారు. అదే ధనికులు ప్రయాణం చేసేటువంటి ఏరోప్లేన్కు మాత్రము 0% డీజిల్ మీద ట్యాక్స్ లేదు. కాబట్టి మేము కూడా మాకు ట్యాక్సులు ఎగ్జెంప్షన్ చేయాలి. అలాగే స్పేర్ పార్ట్స్ మీద కూడా మాకు ఏదైతే ఈరోజు ఈ మధ్యకాలంలో వ్యాట్ ట్యాక్స్ విపరీతంగా పెరిగిపోతుంది, వ్యాట్ ట్యాక్స్ను కూడా తగ్గించాలని చెప్పేసి ఒక మెమరాండం సీఎం గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ అయినా ఎంటగిన ఆర్టీసీ కోలుకుంటుందని కూడా చెప్తున్నాము. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకటి మన రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ అని ఒకటి పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. అది అమలు చేసింది అని అంటే మాత్రము ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ మొత్తం నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉంది. నేటి యువత వృద్ధులను గౌరవించడం అలవార్చుకోవాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కస్తాల సుధాకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ఉపన్యాస పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నడిచే దేవతలైన తల్లిదండ్రులను వృద్ధులను గౌరవించడం నేర్చుకోవాలని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు కస్తాల సుధాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం లయన్స్ క్లబ్ సౌజన్యంతో మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు వృద్ధుల సంరక్షణ, భారతదేశంలో జనాభా మార్పు, సమాజం యొక్క బాధ్యత మరియు యువత పాత్ర అనే అంశాలపై ఉపన్యాస పోటీలను నిర్వహించగా విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అన్నదానం జగదీశ్వర్, వినోద్రెడ్డి, ప్రొఫెసర్లు మురళి, సుజాత, సీనియర్ సిటిజన్ ఫోరం సెక్రటరీ రామ్ కుల్కర్ణి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తాల సుధాకర్ మాట్లాడుతూ వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పిల్లలే కారణమన్నారు. సమస్యలను ఎదుర్కొంటున్న వృద్ధులకు ప్రభుత్వ పరంగా సరైన సహకారం అందించాలన్నారు. నిరాధరణకు గురైన వృద్ధులను చేరదీయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పిల్లలే బాధ్యులు సాధారణంగా. ఒకవేళ వాళ్ళు వృద్ధుల్ని వాళ్ళ తాతల్ని కానీ తండ్రుల్ని కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చూసుకోలేకపోతే ట్రిపుల్స్ కూడా ఏర్పాటు చేసి ట్రిపుల్స్ ద్వారా వారి యొక్క స్థితిని బట్టి జీవన వృత్తి కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే విధంగా యాక్ట్ కూడా వచ్చింది. అయితే ఇది కాకుండా వృద్ధుల కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఎన్నో సూచనలు చేసింది. ప్రత్యేకించి హాస్పిటల్స్లలో ప్రత్యేకంగా వారికి గదులు ఏర్పాటు చేయడం, సెపరేట్ క్యూస్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా బ్యాంకులలో కూడా ఇటువంటి ఏర్పాటు చేయడం, ర్యాంపులు ఏర్పాటు చేయడం, ఎలక్షన్స్లలో కూడా వృద్ధుల కొరకు ర్యాంపులు కూడా ఏర్పాటు చేయడం అన్నది ప్రభుత్వపరంగా ఎన్నో ఈ కార్యక్రమాలు వృద్ధులకు వస్తున్నాయి. కానీ మెయిన్గా యువత పాత్ర దీనిలో చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యంగా యువత వారి యొక్క పేరెంట్స్ కానీ తాతలు కానీ వీళ్ళని చూసుకోకపోవడం చేతనే మరి ఈ వృద్ధుల యొక్క పరిస్థితులు. ఎందుకంటే దానికి చాలామంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. మరి అటువంటి వారిని ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇటు ప్రభుత్వ పరంగా కానీ అటు యూత్ కానీ ఇటు సమాజం కానీ సమాజపరంగా కూడా ఎన్నో వృద్ధాశ్రమాలు వచ్చినాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పాస్ విధానం ద్వారా చౌక ధరల దుకాణాల్లో సరుకుల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో రేషన్ డీలర్లకు అధికారులు ఈ పాస్ యంత్రాలను సరఫరా చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మండలంలోని 16 మంది రేషన్ డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. అక్రమాలకు తావు లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా చౌక ధరల దుకాణాల్లో ఈ పాస్ విధానం ద్వారా సరుకుల పంపిణీని చేపట్టడం జరుగుతోందని ఇంద్రవెల్లి తహసీల్దార్ శివరాజు తెలిపారు. ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 16 మంది రేషన్ డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీలు వనజారెడ్డి, ప్రవీణ్ కుమార్లు వాటి పనితీరును డీలర్లకు వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి ఈ పాస్ విధానం ద్వారానే చౌక ధరల దుకాణాల్లో సరుకుల పంపిణీని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే డీలర్లకు వాటి వినియోగంపై శిక్షణనివ్వడం జరిగిందన్నారు. 16 ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశామని, బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలతో సరుకులను అందించడం జరుగుతుందని తెలిపారు. బయోమెట్రిక్ ద్వారా పరిచయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వము
ఒకటి రెండు 2018 నుండి ప్రతి ప్రజాపక్షిని షాపు అనగా ఎఫ్పీ షాప్ నందు వేయింగ్ మషిన్ ద్వారా సరుకులను ప్రజలకు అందజేయబడుతుంది కావున ఇంటి కార్యక్రమం నందు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మరియు వనజారెడ్డి గారు పాల్గొని టెక్నీషియన్ల ద్వారా వేయింగ్ మషిన్ ఈపోసర్ మషిన్లను డీలర్లకు అందజేయనైనది. మానవ అక్రమ రవాణా అనేది మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న అతి హేయమైన చర్య అని, మోసపోయిన వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బలారాం పేర్కొన్నారు. బుధవారం యాపల్గూడ గ్రామంలో మనుషుల అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. జాతీయ బాలిక సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ మండలం యాపల్గూడ గ్రామంలో మనుషుల అక్రమ రవాణాపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత గ్రామంలో విద్యార్థులు ప్లకార్డులను చేతబూని నినాదాలు చేస్తూ మానవ అక్రమ రవాణాపై ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల సంస్థ కోఆర్డినేటర్ బలరాం, మహిళా షీటీం ఎస్ఐ పద్మ, జెడ్పీటీసీ అశోక్, సర్పంచ్ లింగుబాయ్, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్తో పాటు విద్యార్థులు, షీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజ్వల సంస్థ కోఆర్డినేటర్ బలరాం మాట్లాడుతూ, మహిళల అక్రమ రవాణా ద్వారా శరీర అవయవాల మార్పిడి, లైంగిక వ్యాపారం మనుషుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. కొందరు ధనార్జన ధ్యేయంగా నిరక్షరాస్యత, కరువు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని వారిని లక్ష్యంగా బాలికలను, మహిళలను అంగడి సరుకుగా మారుస్తున్నారని చెప్పారు. ఇందులో మోసపోయిన వారిని మరింత చిత్రవద చేయకుండా దగ్గర తీసుకొని వారిని అక్కున చేర్చుకోవాలన్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆడపిల్లలను, ముఖ్యంగా 18,500 మంది ఆడపిల్లల్ని డాక్టర్ సునీతా కృష్ణన్ గారు మోసపోయిన వాళ్ళని అడిగారు. వీళ్ళు ఎక్కడి నుంచి మోసపోయారు, ఏ రకాలుగా మోసపోయారు అనేది చూసినట్టయితే, ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి పనిపిస్తామని, ఉద్యోగం అని, సినిమాల్లో వేషాలని, మోడలింగ్ అని రకరకాల పేర్లతో ఈరోజున మోసం చేసి తీసుకెళ్ళిపోయి అమ్మేసేస్తే, అట్లాంటి కాపాడిన వాళ్ళ రియల్ స్టోరీస్ అంటే, వాళ్ళు ఈ రకంగా నువ్వు ఏ రకంగా ఇక్కడికి ఇట్లాంటి వ్యభిచార కోపంలోకి వెళ్ళడం జరిగింది అని, వాళ్ళని మనం కాపాడిన తర్వాత అడిగినప్పుడు వాళ్ళ స్టోరీలు చూసినట్టయితే, 7th క్లాస్ చదివే దగ్గర నుంచి అమ్మాయిలు మోసపోయిన వాళ్ళలో, డాక్టర్ చదివే అమ్మాయి వరకు కూడా మనం కాపాడిన 18,500 మేడం కాపాడిన వాళ్ళలోనే ఉన్నారు. వీళ్ళలో చూసినట్టయితే తెలివి లేదా లేదా ఇంకోటి లేదా అని అంటే కాదు, తెలివి లేని వాళ్ళు, తెలివి గల వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు అందరూ కూడా రకరకాల పేర్లతో మోసపోవటం, మోసం చేయడం జరుగుతుంది. ఈ మోసపోయిన అమ్మాయిల్లో చూసినట్టయితే కొంతమంది 7th క్లాస్ చదివేటప్పటి నుంచి 12-13 సంవత్సరాల్లో మోసపోయిన అమ్మాయిని ఈ 2-3 సంవత్సరాల తర్వాత మనం కాపాడిన తర్వాత ఈ అమ్మాయి కొన్ని 2012-13లో ఇగో ఈ అమ్మాయి, మీ అమ్మాయి ఈ రకంగా ఎవరో ఏదో ఇప్పిస్తామంటే మోసపోయింది, లేకపోతే ఏదో ఒక అబ్బాయి ప్రేమ అని చెబితే ఒక అబ్బాయితో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి తిరిగి రాలేక ఇబ్బంది పడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ అమ్మాయిని క్యాష్ చేసుకోవడానికి, నేను చదివిస్తాను లేకపోతే ఇంటికి పంపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోయి ఈ రకంగా అమ్మేసేయడం జరిగింది. అంటే ఇంట్లోంచి మట్టికి ఇంట్లో కోపడితే, తల్లిదండ్రులు కోపడితే బయటకు వచ్చేయటం, 60-70% ఏమో అమ్మాయిలు హెచ్ఐవితో బాధపడతా ఉంటే తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని మన ఆర్గనైజేషన్లోనే పెట్టుకుని, వాళ్ళు హెచ్ఐవితో కూడా చనిపోతే 200 మంది ఆడపిల్లలకి దాన సంస్కారాలు కూడా డాక్టర్ సునీతా కృష్ణ గారు చేయడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఎల్ఎన్టి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, కార్మికులు రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు జనవరి మాసాన్ని ప్రమాదరహిత మాసంగా పరిగణిస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమృత్ పథకంలో మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులు చేపడుతున్న ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎల్ఎన్టీతో పాటు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మికులు 50 మంది ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ నాగమల్లేశ్వరరావు, ఎల్ఎన్టీ ఇంజనీర్ కార్తిక్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఈఈ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ సిబ్బంది ఉద్యోగ బాధ్యతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఆదిలాబాద్లో తలసేమియా, సికిల్సెల్ వ్యాధుల బారిన పడిన వ్యాధిగ్రస్తులకు అధిక రక్తం అవసరమవుతుందన్నారు. కాబట్టి ఉద్యోగులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. యువత ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మిషన్ భగీరథ అర్బన్ పార్టీ కింద అమృత్ పథకం కింద ఎల్ఎన్టీ కంపెనీ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సరఫరా పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీని ఈ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేశారు, అలాగే ఒక క్వాలిటీ కంట్రోల్ ఒక సేఫ్టీ మీద కూడా ఒకటి సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం, వాళ్ళని అందరం మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రోగ్రాంలో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు అందరూ ఎల్ఎన్టీ నుంచి అందరూ పాల్గొన్నారు. దాదాపు 50 మంది వరకు బ్లడ్ డొనేట్ చేస్తాం. గత పాలకుల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గ్రామాలు నేడు టీఆర్ఎస్ హయాంలో ప్రగతి పథంలో పయనిస్తున్నాయని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న అన్నారు. బుధవారం పొచ్చెర గ్రామంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి జోగురామన్న సహకారంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జోగు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్లు పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామంలో 10 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించే శ్మశాన వాటిక నిర్మాణం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలల్లో వేర్వేరుగా మొత్తం 4 లక్షల రూపాయలతో నిర్మించే వంట షెడ్ల నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, వైఎస్ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్ లక్ష్మీ ఆశన్న, ఉప సర్పంచ్ నరేష్ రెడ్డి, లచ్చారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. గ్రామాలకు మౌలిక వసతులను కల్పించడంలో భాగంగా దశల వారీగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. బేలా మండలం సిరిసన్నలో సద్గురు బాజీరావు మహారాజ్ సప్తాహం ముగింపు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన సంకీర్తనల నడుమ గ్రామంలో శోభాయాత్ర చేపట్టగా భక్తులు, మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ ముగింపు వేడుకలతో బేలమండలం సిరిసన్న గ్రామం కోలాహలంగా మారింది. బ్రహ్మలేని సద్గురు బాజీరావు మహారాజ సప్తాహ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. నిత్యం హరిపాటు పారాయణం, భజన సంకీర్తనలతో, బాజీరావు బాబాకు ప్రత్యేక పూజలతో, నియమనిష్టలతో ఉన్న భక్తులు బుధవారం ముగింపు వేడుకలను సైతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి బాజీరావు బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో నివృత్తి, సోపాన్, ముక్తాబాయి, జ్ఞానేశ్వరి వేషధారణలో ఉన్న చిన్నారులను కూర్చోబెట్టి శోభాయాత్ర చేపట్టారు. భజన సంకీర్తనల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు సైతం కోలాటలాడుతూ భక్తి పారవశ్యులయ్యారు. గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొనడంతో గ్రామం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక భజన బృందాలు ఆలపించిన భక్తి గీతాలు రక్తి కట్టించాయి. వందలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. యువజన సంఘాలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మావల సర్పంచ్ రఘుపతి, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆకాంక్షించారు. బుధవారం కస్తాల రామకృష్ణ కాలనీలో క్రాంతి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వారు నిరుపేదలకు బట్టలను పంపిణీ చేశారు.
యువత సామాజిక కార్యక్రమాల్లో ముందుండి పేరు ప్రతిష్టలు సంపాదించాలని మావల సర్పంచ్ రఘుపతి, జోగు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్లు సూచించారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలోని కేఆర్కే కాలనీలో క్రాంతి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన బట్టల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అతిథులు కాలనీలోని నిరుపేదలకు దుప్పట్లు, చీరలు, దోతులు, కోకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మావల మండల అధ్యక్షుడు రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, సంతోష్, రామ్కుమార్, సొసైటీ అధ్యక్షుడు సాజిద్, కార్యదర్శి బోర్లకుంట రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువజన సంఘాలు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఎల్లప్పుడూ తాము ప్రోత్సహిస్తామన్నారు. యూత్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలను చైతన్యపరుస్తూ నిరుపేదలకు చేరేలా కృషి చేయాలన్నారు. మనం నేర్చుకునేది ఏదైనా సమాజ అభివృద్ధి కారకంగా ఉండాలి తప్ప వినాశకారిగా ఉండరాదని డిప్యూటీ లేబర్ కమిషనర్ రామ్ గోపాల్ అన్నారు. బుధవారం న్యాక్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో గత 15 రోజులుగా వివిధ రంగాల్లోని భవన నిర్మాణ కార్మికులకు శిక్షణనిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన మొదలైన శిక్షణా తరగతులు 24వ తేదీతో ముగియనున్నాయి. బుధవారం నిర్వహించిన ముగింపు సమావేశానికి డిప్యూటీ లేబర్ కమిషనర్ రామ్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు పలు విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశంలో న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, డి రమేష్, సంతోష్, మహేష్లతో పాటు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ లేబర్ కమిషనర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో లేబర్ కార్డు కలిగిన కార్మికులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, పెయింటింగ్లో శిక్షణనివ్వడం జరుగుతోందన్నారు. కార్మికులకు ఉన్నటువంటి నైపుణ్యతతో పాటు మరిన్ని మెలకువలను, ఆధునిక టెక్నాలజీ, దాని ఉపయోగంపై శిక్షణా తరగతుల్లో వివరించడం జరుగుతుందన్నారు. నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని, ఆయా రంగాల్లో కాలంతో పాటు వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కార్మికులకు సూచించారు. నిజానికి రఘునాథ్ అన్నట్టుగా ఒక్క నిమిషం కూడా నా టైం లేదు, భయంకరంగా పరిస్థితుంది. ఇక్కడ వెంటనే మిమ్మల్ని కన్నా డిపాజిట్, మీ అటెండెన్స్ ఏరియా ఉన్నది ఏమిటి, వీటి అప్రూవల్స్ తీసుకుని పైకి వీళ్ళు పైకి పంపిస్తారు, అక్కడ నుంచి వీళ్ళు మీ ఇక్కడ వాళ్ళని ఇవన్నీ ఈ రికార్డ్ అంతా తీసుకొని వీళ్ళ హెడ్ ఆఫీస్ పంపించేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ ఫైల్ నాకు పెడితే, నాకు వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు పరిశీలించి బడ్జెట్ ఉంటే కనుక బడ్జెట్ ఎంటనే ఇస్తాం, బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు తర్వాత వచ్చినది ఇస్తాం చెప్తాం. అంతేగాని మీరు ఉరుకులు పెట్టేంత మాత్రాన మీకు మీ డబ్బులు రావు. అర్థమైన తర్వాత నెక్స్ట్ మా ఆఫీస్కి ఎప్పుడు రావద్దు ఆ విషయంలో, ఎందుకంటే చేసింది ఇక్కడ అడగండి, ఎందుకంటే చేసింది ఇక్కడ. ఇప్పుడు ఎవరిని అర్థమవుతుంది మీకు, ఇప్పుడు స్టైపెండ్ చేయాల్సిన పని ఇక్కడ, ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి రాకుండా మేమేమి చేయలేము, అవునా కదా? ఇప్పుడు మీరు పరీక్ష పాస్ కావాలంటే ఫస్ట్ మీకు ముందు పరీక్ష రాసి అక్కడ పెట్టాలి కదా, పేపర్ పెడితే పాస్ అవుతారు. అది లేకుండా నేను పాస్ చేసేవా ఫెయిల్ చేసేవాడిని, పరీక్ష పేపరే లేదు, పాస్ ఏంటి ఫెయిల్ ఏంటి, నా దగ్గర ఫైల్ రాబోతుంది ఏం పెట్టి నేను చేయలేను కదా. నా దగ్గర రావాలి సరైన టైం ఉండాలి, నాకు 100 పనులు ఉంటే చేస్తాం, చేయకుండా ఉండవు. మేము ఆపితే మాకేమొస్తుంది, మాకేం ఉండదు, మా బడ్జెట్ ఉండాలి, బడ్జెట్ ఉంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఉంటే ఇచ్చేస్తాం, లేకపోతే లేదు బడ్జెట్ లేదు అని చెప్పేసి రాసేసి తర్వాత ఇస్తాం, బడ్జెట్ వచ్చిన ఇస్తాం చెప్తాం. అదే ఉరుకులు పెడుతూ కంప్లైంట్ చేసేస్తే మాత్రం నేను సహించ గుర్తు పెట్టుకోండి. మావల గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో లారీ ఢీకొన్న సంఘటనలో 9 మంది మహిళలకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలోని బైపాస్ రోడ్డు దగ్గర మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ వైపు వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మహిళలు తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి మొత్తం క్షతగాత్రులు, బాధితుల కుటుంబాల అర్థనాదాలతో హృదయ విదారకంగా మారింది. కాగా పట్టణంలోని దుర్గానగర్కు చెందిన మహిళా కూలీలు శాంతాపూర్ గ్రామానికి పత్తి ఏరడానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ రోజు మాదిరిగానే కూలీ పనులకు వెళ్లి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం చోటు చేసుకుందన్నారు. శాంతాపూర్ రాగా ఇట్లా రోడ్డు మలుపుతుంది, ఇట్లా కట్టుమారు, కొంచెమే తుట్టి ఉంటే ఇట్లా మావాలంకు చేరాలంటే, మావాలంకు చేరాలంటే కొంచెమే తుట్టి ఉంటే, అందులో లారీ వాళ్ళు ఇట్లా బిర్రము నచ్చింది, ఇతను ఆపింది కానీ అతను కట్ చేసి పోయింది మొత్తం రోడ్డుకు. 9 మంది ఆటో బాపుకు పట్టి 10, 9 మంది పత్తి ఏర తంది పోయినాం. రాంగ్ రోడ్కు రాలేదు, సైడ్ రోడ్కే ఉంటే. శాంతాపురం ధర్మబాయ్.
రైతులు తమ పట్టా పాస్బుక్లను దళారులకు ఇవ్వవద్దని, కేవలం తమ కందుల అమ్మకానికే వాటిని వినియోగించాలని జిల్లా కోఆపరేటివ్ అధికారి మోహన్ లాల్ కోరారు. ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో బుధవారం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లను ప్రారంభించారు. రైతులు నాణ్యమైన కందులను మార్కెట్కు తీసుకొస్తూ మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న బోనస్ను సద్వినియోగం చేసుకోవాలని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాతోడు వసంతరావు సూచించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలును ప్రారంభించారు. కాంటాకు ప్రత్యేక పూజలు చేసి అమ్మకానికి కందులను తీసుకొచ్చిన తొలి రైతును సత్కరించి కొనుగోలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాదవ్, మీరా ప్రకాష్, జెడ్పీటీసీ దేవ్ పూజ, సంగీత మారుతి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దిలీప్ మోరే, ఐటీడీఏ డైరెక్టర్ దశరథ్ గారులే, సర్పంచ్ కోరింగ గంధారి, పిఎస్సిఎస్ సిఇఓ జిలాని భేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోఆపరేటివ్ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ మద్య దళారులను ఆశ్రయించకుండా రైతులు తమ కందులను నేరుగా మార్కెట్ యార్డులో అమ్ముకోవాలన్నారు. తొలుత అమ్మకం కోసం టోకెన్లను పొందాలని, రైతులు తమ వెంట పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకురావాలని సూచించారు. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 25 క్వింటాల వరకు మాత్రమే మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గారు ఇక్కడ వచ్చిన అందరి లోకల్ లీడర్స్, మన చైర్మన్ గారు అందరు పాల్గొన్నారు. కాకపోతే కింటల్కు 5450 చొప్పున చెల్లి బట్టి మ్యాచర్ చూసి ఈ అందరికీ కొనుగోలు చేస్తారు. ప్రతి ఒక్క రైతులు ప్రతిరోజు 9 గంటల నుంచి 2 గంటల వరకు లిమిటేషన్ టైం పెట్టిండ్రు. నేను మళ్ళీ కంప్యూటరేషన్ చేసుకోవాలి. మిగతా కూడా మళ్ళీ వీళ్ళు లేబర్ తోటి మన అనేది బస్తాలు అనేది కుట్టుకొని వాళ్ళు స్టోరేజ్ చేసుకోవాలి మార్కెట్ దాంట్లో. ఇది సక్సెస్ఫుల్ చేయాలని రైతులందరూ ఈరోజు పాల్గొన్నారు కాబట్టి అందరూ రైతులు దీన్ని బెనిఫిట్ చేయాలని కోరుకుంటున్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన నక్క రాజన్న స్మారకార్థం ఆయన కుమారులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రిపబ్లిక్ డేను పురస్కరించుకొని స్కూల్ షూలను పంపిణీ చేశారు. మొత్తం 135 మంది విద్యార్థులకు షూలు అందించి ఉదారతను చాటుకున్నారు. తమ పెద్దల స్మారకార్థం వారి వారసులు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన నక్క రాజన్న జ్ఞాపకార్థం ఆయన కుమారులు నక్క ధనుంజయ్, రాజు, సంతోష్లు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్సులు పంపిణీ చేశారు. పాఠశాలలోని మొత్తం 135 మంది విద్యార్థులకు 20,000 రూపాయల విలువైన షూలను అందజేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, హెచ్ఎం దిలీప్ కుమార్, కిరణ్, ప్రశాంత్, అడెల్లు, సాయి కిరణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తమ తండ్రి స్మారకార్థం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ షూలను పంపిణీ చేసినట్లు దాత నక్క ధనుంజయ్ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్కు లభిస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి క్రాంతికుమార్ అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు టీఆర్ఎస్ నేతలు పాయల శంకర్పై విమర్శలు మానుకోవాలని జైనత్ మండల బీజేవైఎం నేతలు హితవు పలికారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు కలుగుతున్నటువంటి అన్ని ఇబ్బందులను సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు భాజపా జిల్లాధ్యక్షుడు పాయల శంకర్ గారు అల్పెరుగని పోరాటాలు చేస్తుండడం వలన లభిస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక తెరాస నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. భోజారెడ్డి గారు, ముందు మీరు మా నాయకుడు పాయల శంకర్ గారిపై మాట్లాడే ముందు మీ స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడండి. కనీసం మీరు ఇప్పటి వరకు ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగిందా? ఇదే విధంగా మీరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ వెళ్తే కనుక ప్రజాక్షేత్రంలో మీకు భారీ ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాం. మీరు వివరిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మా నాయకుడు పాయల శంకర్ గారు ప్రజా సమస్యల కోసం చేస్తున్నటువంటి పోరాటాల ద్వారా లభిస్తున్న ఆదరణ చూసి మీరు ఈ విధంగా వివరిస్తే దానికి రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ గట్టి గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. పత్తి పంటకు 2 దాపలుగా అయ్యని అడుగుతున్నాడు. పక్క జిల్లాలలో చెరుకు, పసుపు వివిధ పంటలకు 2 దాపలుగా ఇస్తున్నారే, అదే విధంగా పత్తి పంటకు ఇవ్వాలని అడిగితే కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకొని కేబినెట్ మంత్రిని వెళ్ళి కేబినెట్లో ఈ సమస్యలపై చర్చించమని అడగండి, కానీ భాజపా నాయకులని విమర్శించడం మానుకోండి. స్వచ్ఛ సమాజ నిర్మాణంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, అప్పుడే గ్రామాన్ని ODF గా ప్రకటించడానికి వీలవుతుందని బేలా సర్పంచ్ మస్కే తేజరావు అన్నారు. గ్రామంలో నిర్మించనున్న వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు బుధవారం భూమి పూజ చేశారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి గ్రామాన్ని ఓడిఎఫ్గా ప్రకటించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బేల సర్పంచ్ తేజ్రావు మస్కే కోరారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సంజయ్ నిపుంగే, ఉప సర్పంచ్ ఇంద్రశేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తేజ్రావు మాట్లాడుతూ, స్వచ్ఛతతో కూడిన సమాజ నిర్మాణం మన చేతుల్లోనే ఉందని, ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పడంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని వినియోగించుకుని వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. సిపిఎస్ను రద్దు చేయాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడి డిమాండ్. పదోన్నతులు లేక నష్టపోతున్న సర్కారుకు పట్టడం లేదని ధ్వజం. ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా ఉన్న నిబంధనలను రద్దు చేయండి. వేతన సవరణ చేపట్టాలని టీఎంయు రాష్ట్ర కార్యదర్శి డిమాండ్. సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయ ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.